నిన్నంతా హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది నిన్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోమట్ రెడ్డితో సహా జూపల్లి కృష్ణారావు నివాసానికి వెళ్లారు వారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు జూపల్లి కృష్ణారావు నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు నిజానికి ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్లోకి వెళ్లటం అనేది దాదాపు కొన్ని రోజుల క్రితమే నిర్ణయం అయిపోయింది అయినప్పటికీ కూడా నిన్న జరిగిన పరిణామాన్ని కాంగ్రెస్లో జోష్ నింపడానికి ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉపయోగించుకుంది నిజానికి నిన్న జోపాలి కృష్ణారావు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి మాత్రమే వెళ్తారు అనుకుంటే అనూహ్యంగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి నివాసం దగ్గర ప్రత్యక్షమయ్యారు కోమటిరెడ్డి నివాసం దగ్గర నుంచి కోమటిరెడ్డిని మరికొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుపుకొని జూపల్లి కృష్ణారావు నివాసానికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు జూపల్లి నివాసంలో మధ్యాహ్నం లంచ్ చేశారు అనంతరం అక్కడ మీడియాతో కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు జూపల్లి కృష్ణారావు కూడా మీడియాతో మాట్లాడారు ఆ తర్వాత పొంగిటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చారు పొంగేటి శ్రీనివాసరెడ్డి నివాసం దగ్గర పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు ఇది కాంగ్రెస్లో మరిన్ని చేరికలను పెంచే విధంగా ఉపయోగపడుతుంది అని కాంగ్రెస్ నేతలంతా కూడా భావించారు జూపల్లి నివాసం దగ్గర మాట్లాడినప్పుడు జూపల్లి ఒకటే చెప్పారు మిత్రులతో ఇంకా మాట్లాడాల్సి ఉంది స్వా స్వాగతం పలికర కాంగ్రెస్ లోకి రమ్మని ఆహ్వానించారు అయితే మిత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను ఉన్నారు కానీ నిర్ణయం మాత్రం ముందే జరిగిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత పొంగులేడి శ్రీనివాసరెడ్డి నివాసం దగ్గరకు వచ్చారు సుదీర్ఘంగా అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా పొంగులేటితో మాట్లాడారు ఆ తర్వాత కొద్దిసేపు రేవంత్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మాత్రమే ఒక గదిలో రహస్యంగా మాట్లాడుకున్నారు రహస్యంగా మాట్లాడుకున్న దానిలో చాలా విషయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొన్ని పరిణామాలపై అక్కడ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర కొన్ని చాలా డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఇతర సీనియర్ నేతలు వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎలా ఫేస్ చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రాహుల్ గాంధీతో మీటింగ్ లో ఏం మాట్లాడాలి అనే విషయంపై కూడా వీరిద్దరూ రహస్యంగా చర్చించినట్టుగా తెలుస్తుంది ఇద్దరు కూడా కొద్దిసేపు ఒక గదిలో మాట్లాడుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఆ సమయంలో బయటే ఉన్నారు అయితే తర్వాత ఆ సమావేశం అయిపోయిన తర్వాత జూపల్లి కృష్ణారావుతో కలిపి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు ఆ సమావేశంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఓపెన్గా మాట్లాడతాం ఓపెన్ గా ఈ విషయం గురించి మాట్లాడతాం కొన్ని విషయాలను ఇప్పుడే మాట్లాడలేమని చెప్పారు ఓపెన్గా మాట్లాడతాం కానీ జూలై మొదటి వారంలో కాంగ్రెస్లో చేరిక ఉంటుంది అది కూడా ఎక్కడో ఢిల్లీలోనూ అక్కడో ఎక్కడో కాదు ఖమ్మం నడిబొడ్డులో ఉంటుంది అని జూపల్లి కృష్ణారావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా అక్కడ ఉమ్మడి ప్రెస్ మీట్ లో చెప్పారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు జూలై మొదటి వారంలో ఖమ్మం నడిపొడిని చేరిక ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తాము పునరేకీకరణకు ఇది స్వాగతం పలుకుతుంది పునరేకీకరణకు ఇది దోహదపడుతుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు అవే మాటలను పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పునరుద్ఘాటించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఓపెన్ గా అందరం కూర్చుని మాట్లాడుకుందాం ఇప్పటిలాగా నిలబడి కాదు కూర్చుని మొత్తం అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం అని చెప్పారు నిన్న అయితే మాత్రం ఈ సమావేశంలో చాలా విషయాలపై చర్చించారు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పొంగులేటి ఇంటికి జోపల్లి ఇంటికి కూడా వెళ్ళి ఆహ్వానించారు నిజానికి కొన్ని రోజుల క్రితమే ఎప్పుడైతే బెంగళూరు వెళ్ళి డీకేతో మాట్లాడారనే విషయం కూడా అప్పుడు ఆర్టీవీ బ్రేక్ చేసింది ఆర్టీవీ ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పింది ఆ రోజే రేవంత్తో కూడా మాట్లాడారు అనే సమాచారం ఉంది ఆ రోజే చేరిక గురించి దాదాపు క్లారిటీ వచ్చేసింది బెంగళూరులో మీటింగ్ తర్వాత తెలంగాణకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి జూపల్లి కృష్ణారావు వెళ్ళి కలిసి మాట్లాడారు నిన్న మాత్రం కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే వెళ్తారు అనుకుంటే చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించింది స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొని ఇతర సీనియర్ నేతలను తీసుకొని జూపల్లి కృష్ణారావు నివాసానికి వెళ్లారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి కూడా వెళ్ళారు నిన్నంతా కూడా ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్లో జోష్ నింపడానికి మరిన్ని చేరికలను కాంగ్రెస్లోకి పెంచడానికి నిన్నటి పరిణామం ఉపయోగపడుతుందని కూడా కాంగ్రెస్ భావిస్తుంది నిన్నే చాలామంది నేతలు కూడా కాంగ్రెస్కి టచ్లోకి వచ్చారు ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లోకి తీసుకుని రావటానికి ఎవరైతే కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి తీసుకుని రావటానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చాలా సున్నితంగా పరిశీలిస్తుంది నిజానికి ఖమ్మంలో జూలై రెండవ తారీఖున రాహుల్ గాంధీతో సభ ఉంటుంది అని చెప్తున్నారు సభకు ప్లాన్ చేస్తున్నారు ఆ సభలోనే కాంగ్రెస్ నేతలంతా కాంగ్రెస్లో వీళ్ళ చేరిక ఉంటుందని జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నాయకుల చేరిక ఉంటుందని చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో మాట్లాడుకుందాం నిజానికి ఇరవై ఐదో తారీఖున పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడతారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్లో చేరిక గురించి స్పష్టంగా ప్రకటించబోతున్నారు కానీ చేరిక మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండబోతోందని జూపల్లి కృష్ణారావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నిన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నివాసం దగ్గర మాట్లాడుతున్న సమయంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఢిల్లీలోనే ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు కానీ కాదు ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం నడిబొడ్డునే చేరిక ఉంటుందనే విషయం స్పష్టం చేశారు కానీ ఈ ప్రకటనను మాత్రం ఒక ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత చాలా విషయాలు అక్కడ స్పష్టత రాబోతున్నాయి అవన్నీ వచ్చిన తర్వాత ఇరవై ఆరో తారీఖున బహుశా ప్రెస్ మీట్ ఉండొచ్చు లేదంటే ఇరవై ఐదో తారీఖున రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అదే రోజు కూడా ప్రెస్ మీట్ ఉండొచ్చు ఆ రోజు మరింత స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే చేరికైతే క్లియర్ అయిపోయింది చేరటం ఖాయం అని కూడా పక్కా అని చెప్పేశారు కానీ కొన్ని విషయాలు మీడియాకు వెల్లడించాలి కానీ అవి ఇప్పుడు వెల్లడించలేము వాటిని ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వెల్లడిస్తామని చెప్తున్నారు మొత్తానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అలాగే కేంద్ర నాయకత్వం కూడా అధిష్టానం కూడా ఢిల్లీ నాయకత్వం కూడా ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్లోకి రప్పించడంలో విజయాన్ని సాధించారు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్లోకి వెళ్ళడం ఖాయమనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఎప్పుడు అనేది జూలై మొదటి వారంలో ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పారు ఒకసారి నిన్న అందరి నేతలు వెళ్లిన తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నివాసం దగ్గర నుంచి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర సీనియర్ నేతలు వెళ్లిన తర్వాత ప్రెస్ మీట్ తో మాట్లాడారు మీడియాతో మాట్లాడారు ఎప్పుడు జాయిన్ కాబోతున్నాను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను అనే విషయం గురించి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం గడిచిన ఆరు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏ పరిస్థితుల్లో గతంలో మేమున్న పార్టీ నుంచి బయటకు వచ్చాము దానికి కారణాలేంటి అనేది అనేక వేదికల మీద మేము మాట్లాడటం జరిగింది జూపల్లి గారు కూడా నాలుగు నెలల నుంచి నేను జూపల్లి గారు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇద్దరం కలిసి తిరిగి ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ బిడ్డల కళల కన్నారో ఆ కళలు గడిచిన తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ వచ్చి పూర్తయినప్పటికీ ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కన్న కళలు కళలలాగనే మిగిలిపోయావన్నది నిజం కాబట్టి ఆ కళల్ని నెరవేర్చే దాంట్లో భాగంగా మేమందరం కూడా ఏకం అవుతున్నాం అని అనేక వేదికల మీద చెప్పాం దాంట్లో భాగంగా ఇంతకు ముందే జూపల్లి గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కాంగ్రెస్ టీము మా ఇంటికి కూడా రావటం జరిగింది సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ప్రజలలో ఏమి జరుగుతుంది ప్రజల ఆలోచనలకి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకోవాలని గతంలో మేము చెప్పాము తీసుకుంటున్నాము అని అదే రకంగా ఈ గడిచిన ఆరు నెలల్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వివిధ మతాలు ఈ వివిధ కులాల నుంచి అనేక మంది ప్రముఖుల నుంచి మేధావుల నుంచి కవుల నుంచి విప్లవ కారుల నుంచి చిట్ట చివరికి ఉద్యమకారుల గురించి కూడా వారి నుండి కూడా అనేక వివరాలు సేకరించాం సేకరించిన తర్వాత నిర్ణయం అనేది చాలా వరకు తీసుకోవటం జరిగింది కాకపోతే ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో జూపల్లి గారు కానీ వారి టీం కానీ నేను కానీ మా టీం గాని అందరం కలిసి షార్ట్లీ అంటే కొద్ది రోజుల్లోనే పార్టీ వివరాలు జాయినింగ్ ఎలా ఏమిటి అనేది కూడా ప్రకటిస్తామని మీడియా మిత్రులతో పాటుగా ఉత్కంఠనతో ఎదురు చూస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా సవినయంగా ఈ వేదిక ద్వారా తెలంగాణ బిడ్డలకు తెలియజేస్తూ ఇన్ని రోజులు మేము ఏమి నిర్ణయం తీసుకుంటామని మీరు వెయిట్ చేశారు కొద్ది రోజులు అంటే మూడు రోజుల నాలుగు రోజుల అంతకంటే ఎక్కువ టైం లేదు తప్పకుండా ప్రకటిస్తామని లేట్ అవుతున్నందుకు క్షమించమని యావత్ తెలంగాణ బిడ్డల్ని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు